హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్యారెట్ తురుము పెట్టుకున్నాను. అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి సాంబార్ పౌడరు, చెక్క, యాలకులు, జీడిపప్పు, పలావాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇవన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను కదా. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని దానిలో ఆయిల్ అనేది వేస్తున్నాను. దీనిలో వచ్చేసి ఆయిల్ వేశాక మనం ఒక స్పూను నెయ్యి కూడా యాడ్ చేశాను. ఆ తరువాత పలావాకు, లవంగాలు, చెక్క అన్నీ వన్ బై వన్ వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగుతూ ఉండగానే మనం జీడిపప్పు అనేది వేయాలి. ఇది మా పాప చేసింది, నేనైతే ఎలా చేసిందని చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్ కూడా వేసింది. దీనిలోనే పచ్చిమిర్చి కూడా రెండు కట్ చేసి వేసింది. ఇంకా ఇది వేగుతూ ఉండగానే మనం బాగా బ్రౌన్ కలర్ రానవసరం లేదు ఆనియన్స్, ఆ టైంలోనే క్యారెట్ అనేది వేసి క్యారెట్ తురుముని కొంచెం వేగనివ్వాలి. ఇది వేగిన తరువాత ఇందులో సాంబార్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. మనం రైస్ ఎక్కువగా తీసుకుంటే 2 స్పూన్స్ అన్న సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇదే టైంలో కొత్తిమీర కూడా కడిగి శుభ్రం చేసి కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసింది. మనం రైస్ అనేది ఫస్టే కుక్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా వేగిన తరువాత రైస్ ఆరబెట్టి కలిపేసుకోవటమే, వేడి మీద కలపకుండా. మన క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. అన్నీ వేశారు కానీ సాల్ట్ వేయలేదనుకుంటున్నారా? ఇదిగోండి సరిపడినంత సాల్ట్, అది కూడా వేసి జీడిపప్పు అంతా. బాగా వచ్చింది కదా క్యారెట్ రైస్ అనేది. ఇంతే, ఎంతో టేస్టీ అయిన క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది.